హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రేమ జంట సినిమా హీరోయిన్ సుమయ్య గారు ఉన్నారు. సో ఆ సినిమా చేయడానికి కారణం ఏంటి అనే విషయాల్ని ఆవిడని తెలుసుకుందాం. హలో అండి. హాయ్. హాయ్ అండి. అంటే ప్రేమ జంట అనే స్క్రిప్ట్ని మీరు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఎందుకంటే మైనర్ స్టూడెంట్సే ఎక్కువ కనిపిస్తున్నారు అందులో. వై, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దాట్? బేసిక్గా పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఉన్న మధ్యలో గ్యాప్ ఏంటి అనే స్క్రిప్ట్ మీద మూవీ అనేది ప్రిపేర్ చేశారు. సో బేసిక్గా ఈ సినిమాలో ఏంటి అంటే, ఏదైనా పేరెంట్స్ ఇప్పుడు చిన్న వయసు నుంచి ఇప్పుడు మనకి ఏది కావాలన్నా, పలాని బొమ్మ కావాలన్నా, ఏదైనా జాబ్ చేస్తామని, ఏదైనా స్కూల్లో చదువుతాం అంటే ప్రతి ఒక్కటి ఇస్తారు. ప్రేమ అనగానే ఒక విలన్స్ లాగా తయారవుతారు. తప్పకుండా మన అందరి లైఫ్లో జరిగి ఉంటుందే. ఎందుకు ఆ గ్యాప్? అన్ని కేసెస్లో కాదు, బట్ కొన్ని కేసెస్లో అలా జరగకూడదు అనే స్క్రిప్ట్ మీద మా మూవీ అనేది తీశారు. ఓకే, మీరు హీరోయిన్గా ఈ మూవీతోనే ఎందుకు రావాలనుకున్నారు? అంటే మీకు అంతకుముందు ఏమైనా ప్రిపేర్డ్గా ఉందా, లేదంటే సడన్గా ఈ ఆఫర్ వచ్చిందా మీకు? లేదు, యాక్చువల్లీ 2017లో డైరెక్టర్గా నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నానమాట, ఆ క్యారెక్టర్కి కరెక్ట్గా ఇండస్ట్రీలో రావడానికి నా కరెక్ట్ ఏజ్. అప్పుడు ఎంత మీ ఏజ్? 17 ఇయర్స్ ఓల్డ్. అప్పుడు కరెక్ట్ ఏజ్ అని మీరు ఎలా అనుకున్నారు? ఆ క్యారెక్టర్ తగినట్టు ఉన్నాను కదా, ఎక్కువ లేను తక్కువ లేను. ఆ టీనేజ్ లవ్ స్టోరీకి నేను కరెక్ట్గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను తెలుగు ఇండస్ట్రీకి అని అనిపించింది. ఇప్పుడు ఎంత మీ ఏజ్? 19. ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది సినిమాకి? ప్రీ ప్రొడక్షన్ అంతా సెట్ అయ్యి కొద్ది టైం పట్టింది అన్నమాట. ఓకే, మీతో పాటు యాక్ట్ చేశాడు కదా హీరో, అతని ఏజ్ ఎంత? అప్పుడు నా 16 ఇయర్స్ అన్నది. అప్పుడు నాకంటే యంగెస్ట్. స్టోరీ కూడా అదేనా? అంటే స్టోరీలోకి వెళ్ళేటప్పుడు, అంటే సినిమాలో కూడా అబ్బాయిది తక్కువ ఏజ్ ఉంటుందా? లేదు, అలా ఏం పర్టిక్యులర్గా చూపించలేదు. బట్ లవ్ స్టోరీ ఆ లవ్ అది స్టార్ట్ అయింది వచ్చి స్కూల్ డేస్లో, స్కూలింగ్ ఆ టైంలో. ఓకే, మీరు సినిమాలో రావడానికి మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారా? మా మమ్మీ చాలా సపోర్ట్ చేశారు. అంటే మా మమ్మీకి ఒక తను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది మా మమ్మీ మైండ్లో ఉన్నిందనమాట. బేసిక్గా ఎట్లా అంటే, తను నీట్గా కనిపించాలి, మంచి డ్రెస్సింగ్ సెన్స్తో ఇంట్రడ్యూస్ అవ్వాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి తను తను ఆ రీచ్ అయ్యేపట్టికి అనేసి అలా ఆలోచించేటప్పుడు కరెక్ట్ స్క్రిప్ట్ దొరికింది. బట్ బేసిక్గా ఇది యాక్సెప్ట్ చేసుకుంటే కూడా చాలా టైం పట్టింది మాకు. వెళ్ళొచ్చా వద్దా, ఇది కరెక్టేనా కాదా, నేను దీన్ని ఇమోట్ చేసుకోగలుగుతానా? మీరు యాక్ట్ చేస్తానని అనుకున్నారా మీరు? లేదు అనుకోలేదు. మరి ఎలా యాక్ట్ చేశారు? ఎలా, ఏమైనా ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? లైవ్లో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా, అంటే డైరెక్టర్ హెల్ప్ చేయడము అలా జరుగుతుంది. బట్ బేసిక్గా జీరో నాలెడ్జ్, అసలు ఏది తెలియదు యాక్టింగ్ గురించి. అప్పుడు మీరు ఏం చదువుతున్నారు మీకు సినిమా ఆఫర్ వచ్చినప్పుడు? 2nd ఇయర్ ఇంటర్. ఇప్పుడు? ఇప్పుడు బీబీఏ 2nd ఇయర్. ఓకే, అప్పటికి ఇప్పటికి వేరియేషన్ తెలుస్తుంది కదా. అంటే ఆ ఏజ్కి ఈ ఏజ్కి 2 ఇయర్స్ గ్యాప్ అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఒకలా ఉంటాయి, ఇప్పుడు ఒకలా ఉంటాయి. స్క్రిప్ట్ ఇప్పుడు చూస్తే స్క్రిప్ట్ చేసింది బాగానే ఉంది, మేము మంచి సినిమా చేసామనే సెన్స్ తెలుస్తుందా? తప్పకుండా, బికాజ్ మేము చేసింది అన్ని స్టోరీస్ లాగా రొటీన్ కాదు, ఒక ట్రూ స్టోరీ. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్లో తీసుకున్న స్టోరీ అనమాట అది. సో ప్రతి ఒక్కరికి తప్పకుండా వాళ్ళు ఎమోషనల్లీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్లో రిలేట్ అయ్యి ఉంటారు. ఈ ఫస్ట్ హాఫ్ నుంచి 2nd హాఫ్ వరకు తప్పకుండా అందరు ప్రేక్షకులు. సో మీ డైరెక్టర్ మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంట? తెలీదండి అదైతే. బట్ అంటే నన్ను ఫస్ట్ టైం అప్రోచ్ అయినప్పటి నుంచి చాలా రోజులు గ్యాప్, చాలా రోజులు వెయిట్ చేశారనమాట. అడుగుతూ మీరే కరెక్ట్ ఉంటారు దీనికి అలానే అట్లా. ఎప్పుడైతే వాళ్ళ సైడ్ నుంచి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నదో అప్పుడు ఇంకా మాకు మేబీ మంచి ప్రొడక్షన్ హౌస్ ఏమో బాగుంటుంది. అండ్ మా డైరెక్టర్ నరేట్ చేసే విధానం కూడా ఆయనలో ఆ కాన్ఫిడెన్స్ ఆ కసి ఉండిందనమాట. సో అట్లా ఇంకా పేరెంట్స్ ఒక కొన్ని రోజులు సపోర్ట్ చేయడంతో కొంచెం నేను బూస్ట్ అయ్యేకి అలా టైం తీసుకుంటే. ఓకే, ఫ్యూచర్లో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తారా కొత్తవి, లేదంటే? తెలియదండి, ఇప్పుడైతే ఉత్తే చదువు మాత్రమే, ఇంకో 1 ఇయర్ ఉంది అంతే. చదివేటప్పుడైతే ఏం చేయను. ఏం చేయరు? మరి ఈ సినిమా ఎలా చేశారు? చేశాను అప్పుడు ఆ ఎమోషన్స్, ఆ అట్మాస్ఫియర్ అలా ఉండింది.
చేయొచ్చు, ఇప్పుడు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే చేస్తారు. ఈ సినిమాని పర్టికులర్గా ప్రేక్షకులు ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు మీరు? అదే చెప్పాను కదా, ఎందుకు ఇప్పుడు చాలా కొద్ది మంది లవ్ అనేది యాక్సెప్ట్ చేస్తారు, చాలా కొద్దిగా. అది ఏమంటారు, ఒక మెచ్యూర్డ్ ఏజ్లో ఆ టైంలో ఉంటేనే అది అనేది కరెక్ట్. మీరు ఇంజనీరింగ్ బీటెక్ వయసుకు వస్తేనే మీకు అది లవ్ అంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది అని అంటారు. తప్పకుండా మెచ్యూరిటీ అనేది ఒక లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన స్టేజ్. బట్ హార్మోనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. హార్మోన్స్ వల్ల ఎట్లా బిహేవ్ చేస్తాము, మైండ్ ఎలా ఉంటుంది అనేది బేసిక్గా ఎవరికైనా ఉండేదే. బట్ పేరెంట్స్ ఏంటి అంటే లవ్ అనగానే వాళ్ళ అది భయము, ఎందుకు ఇట్లా పిల్లలు ఇలా చేస్తున్నారు, సొసైటీ వల్ల చెడిపోతున్నారా, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయా అనే వాళ్ళలో ఇది చాలా ఎక్కువైపోతుంది. సో ప్రతి ఒక్క పేరెంట్స్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది తీసేయాలని అనే ఇదితోనే ఈ సినిమా మొత్తం ఆ గ్యాప్లోనే ఉంటుంది అన్నమాట. మా మూవీలో లవ్ చేసుకున్న వాళ్ళు గెలుస్తారు, పేరెంట్స్ గెలుస్తారు, అది ఎలా అనేది ఈ జర్నీ. ఓకే, మీ పేరెంట్స్ ఏం చేస్తారండి? మా డాడీ వచ్చేసి బిజినెస్ చేస్తారు, మా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, సో మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారు కదా స్క్రిప్ట్ అంతా? మీ మదర్ మీ ఫాదర్ కూడా యాక్సెప్ట్ చేశారా? చేశారు, అంటే కొంచెం టైం తీసుకొని మమ్మీ వెళ్ళి డాడీని కన్విన్స్ చేయడం, అలా ఇద్దరు యాక్సెప్ట్ చేసుకున్నారు. సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. మేమేమి సరే చేస్తామని ఏం కమిట్ అవ్వలేదు, కొంత టైం ఒక 6 మంత్స్ డ్యూరేషన్లో. సినిమాలు, తెలుగు సినిమాలు చూస్తారండి? నేటివ్ ఎక్కడ మీద? నెల్లూరు, ఆంధ్ర. తెలుగు సినిమాలు చూస్తుంటారు కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పండి. అల్లు అర్జున్. స్టైలిష్. ప్రభాస్. గుడ్ లుకింగ్. రామ్ చరణ్. మేబీ గుడ్ యాక్టింగ్, అంత రామ్ చరణ్ గురించి తెలియదు. మెగా పాస్టర్ గురించి? గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. యాప్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా మీరు? నేను ఫీల్ అయ్యేది. ఓకే, గోపిచంద్. నైస్ హైట్, మేబీ మేబీ. ఓకే, మహేష్ బాబు. గుడ్ కాంప్లెక్స్. వరుణ్ తేజ్. గుడ్ పర్సనాలిటీ. యా. సాయి ధరమ్ తేజ్. ఆయన కూడా గుడ్ పర్సనాలిటీ, ఇద్దరు ఒకటేలాగా ఉంటారు కదా ఇంచుమించు. అవును, అంటే మీ వరకు. అవును. ఓకే, హీరో రామ్. ఆయన ఆల్ ఇన్ వన్ అండి, చాలా బాగుంటారు, చాలా బాగా నటిస్తారు, చాలా బాగా డాన్స్ చేస్తారు. ఓకే, విజయ్ దేవరకొండ. హ్యాండ్సమ్. క్రష్ ఉంటుందండి ఆయన మీద? లేదండి. క్రష్ లేదా మీకు? ఎవరి మీద? సంపూర్ణేష్ బాబు మీద క్రష్. సంపూర్ణేష్ బాబు మీద క్రష్ ఉందా? షూరా? నిజమండి, చాలా వాటిలో చెప్పను, నిజంగానే. వై, వయసు? తెలీదు, హృదయ కళ్యాణం చూసినప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యాను చూసి. అవునా, ఆయనతో మూవీ ఆఫర్స్ చేస్తారా? తప్పకుండా. ఎవరి డైరెక్షన్లో చేస్తారా? ఎవరిదైనా పర్వాలేదు. చెల్లిగా చేస్తారా? లేదు లేదు, హీరోయిన్గా చేస్తారు. హీరోయిన్గానే, క్రష్ ఉంది కాబట్టి హీరోయిన్గా చేస్తారు. కొంచెం చెల్లి క్యారెక్టర్ తీసుకుంటే చేస్తాను. చేస్తారా? ఈ స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ డైరెక్టర్ గారు తీసుకొచ్చినప్పుడు, హీరోయిన్గా బయట చాలామంది ఉంటారు కదా, వాళ్ళని తీసుకోవచ్చు కదా, మీరు నన్నే ఎందుకు తీసుకున్నారు అని ఏం అడగలేదా ఆయన్ని? అప్పుడు ఫస్ట్లో అప్రోచ్ అయినప్పుడు నేనే ఆ స్క్రిప్ట్ కరెక్ట్గా ఉంటాను అలా అని చెప్పారు. బట్ తొందరగా యాక్సెప్ట్ చేసుకొని కుదరలేదు, కాదు అని చెప్పేసామన్నమాట. సో వాళ్ళు వెనక్కి వెళ్ళి ఇంకా కొంతమందికి ఆడిషన్ చేసి ఇంకో 10 మెంబర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు అనేసి మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ వచ్చి అడగడం జరిగింది. అలా 6 మంత్స్ వరకు ఇట్లాగే మేము ఒప్పుకోకపోవడంతో మళ్ళీ మళ్ళీ వాళ్ళు రావడంతో అలా జరిగింది. సో కొన్ని రోజుల తర్వాత ఆ స్క్రిప్ట్, నా క్యారెక్టర్, ఆ రోల్ చాలా నచ్చింది. సో ఇంకా కంటిన్యూ అయ్యాం. మీ సినిమాకి మీరే డబ్బింగ్ చెప్పుకున్నారు లేదంటే? నేనే చెప్పుకున్నాను. మీరే చెప్పుకున్నారు. సినిమా లెంత్ ఎంత ఉంటుందండి? 2 hours 7 minutes 59 seconds ఉంది. ఈ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటండి? లాస్ట్ సీన్లో ఉత్తేజ్ గారు మరి రాజా రవీంద్ర గారు పోటీ పడి ఒక కోచ్ సీన్ నటించారన్నమాట, అది నా ఫేవరెట్. మీ ఫేవరెట్ సాంగ్స్? సాంగ్స్ అన్నీ
అన్నీ నచ్చాయి. బాగా నచ్చింది వచ్చి శాడ్ సాంగ్. శాడ్ సాంగ్ ఒకసారి పాడండి. పర్లేదు పాడండి, కొంచెం హమ్ చేయండి పోనీ. అవునా? అంటే ఈ సినిమాలో ఏమేమి ఉంటాయండి ఎమోషన్తో పాటు? ఇంకేమైనా ఉంటాయి? అన్ని ఎమోషన్స్ ఉంటాయి. బాధ, హ్యాపీనెస్, స్కూల్ లైఫ్ ఎట్లుంటుంది, కాలేజు, పేరెంట్స్ ఎట్లుంటారు, ఎన్వైర్న్మెంట్ ఎట్లుంటుంది, పారిపోతే ఎట్లాంటివి ఫేస్ చేయాలి, అలా. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మైనస్ని తీసుకొని చేశారు, సో ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.